హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరం మంచుకున్నారు? భయ్యా, మీరు కనుక అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేస్తున్నారా? బిగ్ బిలియన్ డే, గ్రేట్ ఇండియల్ డే వస్తుంది. ఐఫోన్ తీసుకుంటా, శాంసంగ్ తీసుకుంటా, టీవీ ఫ్రిడ్జ్ తీసుకుంటా చల్లగా తక్కువ ప్రైస్ కన్నా వస్తాయి అనుకుంటున్నారా? పెద్ద పప్పులో కాలైపోతున్నారు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మీరు ఏం చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఇవాళ వీడియో చెప్తారు. వీడియో నైన్ వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు అమెజాన్ లోనో ఫ్లిప్కార్ట్ లో ఎందులో షాపింగ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఏం కొనబోతున్నారు కూడా చెప్పండి. ఆ వీడియో లైక్ చేయండి, 1500 లైకులు చేయాలి. ఎందుకంటే ప్రతి లైక్ నాకు చెంప పాలు కొట్టినట్టు అనమాట. ఎందుకంటే మంచి అప్లోడ్ ఎక్కువ. బేసిక్ భయ్య, మనకి ఏదైతే సేల్ అవుతున్నాయో, బిగ్ బిలియన్ డే, గ్రేట్ ఇండియన్ సేల్ అని సంవత్సరం అంతా అవుతాం భయ్య, అద్దెపోయే ఆఫర్లు వస్తాయని. బట్ ఒకవేళ మీరు ఈ సేల్ లానే ఫోన్ కొంటా, టీవీ కొంటా, ఏసీ కొంటా అని చెప్పి మీరు డైరెక్ట్ గా ఎటువంటి జాగ్రత్తలు లేకుండా ఉన్నారనుకోండి, లేకపోతే కొందామని ప్రయత్నిస్తున్నారనుకోండి, వాళ్ళు పెట్టిన ఎన్నో గిమిక్కులలో ఎన్నో వాటిల్లో మీరు బకరా అయిపోయి బుక్ అయిపోయే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఏదైతే ఐఫోన్ 12, 13, 14 ప్రైజులు రివీల్ చేశాడు. ఐఫోన్ 12 వచ్చేటప్పటికి 32,999, అండ్ ఐఫోన్ 13 వచ్చేప్పటికి 3-, ఐఫోన్ 14 వచ్చేప్పటికి 5-. ఇప్పుడు ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంటే ఎట్లా ఎగపడతారు? ఎట్లీస్ట్ ఐఫోన్ 12, 13, 14 ఇండియాలో చాలా పాపులర్, ఎట్లీస్ట్ ఇవి లాస్ట్ 2-3 సంవత్సరాల డివైజ్లు అండ్ చాలా హైప్ ఉన్న డివైజులు, ఇప్పుడు అంత తక్కువగా అమ్ముతున్నారంటే ఎంత రష్ ఉంటుంది. సో వీడు అన్ని డివైజులు ఉన్నాయంటే ఉండబోయే చాలా లిమిటెడ్, అండ్ మీరు రాత్రి మధ్యరాత్రి 12 అవైలబుల్గా లేరంటే మీరు కొనలేరు. మీరు ఏదైతే ఐఫోన్ 12, 32,999 అని పెట్టాడో, ఐఫోన్ 13 ఏదైతే 3-- అని పెట్టాడో, ఐఫోన్ 14 ఏదైతే 5-- అని పెట్టాడో, అయ్యే ఫైనల్ ప్రైజ్లు అనుకుంటే బకరా నెంబర్ 1 భయ్య, అడ్డంగా బకరా అయిపోయారు. ఎందుకు చెప్పాలా? ఈ ప్రైజ్లోనే మీకు ఎక్స్చేంజ్ యాడ్ చేశాడు, దీంట్లోనే కార్డ్ బోనస్ కూడా 2 యాడ్ చేసి పెట్టాడు అనమాట. రెండోది ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ బోనస్. సో ఈ ఎక్స్చేంజ్ బోనస్ అతి పెద్ద దారమైన పెంట చేస్తారు భయ్య. ఎందుకంటే సింపుల్ చెప్తా, ఎక్స్చేంజ్ బోనస్ 3,000 నుండి 8,000 మధ్యలో ఉంటుంది భయ్య. జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఎక్స్చేంజ్ డివైస్ ఉందో దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది, 100% అది అందరికీ తెలుసు. లైక్ లెట్స్ సే ఇప్పుడు నేను రెడ్మీ నోట్ 10 తీసుకున్నాను, నా ఫోన్ కు ఒక 5,000 వస్తుంది అనుకున్నాను, దాని మీద ఎక్స్చేంజ్ బోనస్ 3,000, మొత్తం కలిపి 8,000. సో మనకేమవుతుంది, మనకి ఓవరాల్ ప్రైస్ మీద మనకి ఇంకొక 5,000 మన పాత డివైస్ ప్లస్ బోనస్ కలిపి మనకి వాల్యూ అనేది ఫైనల్ అవుతుంది. మనం అంతే పైసలు జోబులో పెట్టుకొని ఫోన్ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నామంటే ఒక్క పడిపోదు మీకు. ఎందుకంటే సింపుల్, ఈ ఎవరైతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సర్వీస్ వాళ్ళు వస్తారో వాళ్ళు మీ డివైస్లో ఉన్న ప్రతి బొక్క లూప్హోల్ ఉన్నా లేకపోయినా బయట పెడతారు. లైక్ లెట్స్ ఒక చిన్న గీత ఉంటుంది, దానికి 2,000 తగ్గిస్తా అంటాడు. ఇప్పుడు 1,000 డిఫరెన్స్ వచ్చేసింది, ఇప్పుడు నేను మళ్ళీ 1,000 రూపాయలు ఎలా అరేంజ్ చేయాలనే క్వశ్చన్లో ఉంటుంది. మీ ఫోన్లో ఏమీ ప్రాబ్లం లేకపోయినా, కొత్త ఫోనే పెట్టినా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, ఏదో ప్రాబ్లం లేకపోయినా చెప్తారు. కొన్ని కేసెస్ లో ఫోన్ కూడా ఇవ్వడం, మీకు ఎక్స్చేంజ్ క్యాన్సిల్ చేసేసి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. రెండోది, మీరు 100 రూపాయలు వస్తువు కొన్నా, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు వస్తువు కొన్నా, ఓపెన్ బాక్స్ సిస్టమ్ ని 100% తీసుకోండి ఫ్లిప్కార్ట్ లో. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ సెల్లర్స్ చాలా మంది కన్నింగ్ ఉంటారు, బొక్కగాలు ఉంటారు లిటరల్ చెప్పాలంటే. అరే బాబు, 1,500 షాంపూనే కలిసి అమ్మిండంటే ఫోన్ ల ప్లేస్ లో ఇటకలు పెట్టి అమ్మడన్న గ్యారంటీ ఏంది? సో బుక్ అయిపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఓపెన్ బాక్స్ ఆప్షన్ 100% సెలెక్ట్ చేసుకోండి, అది బట్టలైనా సరే లేకపోతే పెద్ద పెద్ద ఫోన్లైనా సరే. మీ ముందే ఇప్పండి బాక్స్ని, అండ్ చెక్ చేసుకొని అంతా ఓకే అనిపిస్తే తీసుకొని లేకపోతే రిటర్న్ ఇచ్చి పంపించి. సేల్ ఏదైతే జరుగుతుందో భయ్య, ఈ సేల్లో మీరు చాలా అటెంటివ్గా ఉండాలి. మీరు కనుక ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ యాప్ వాడుతున్నట్టయితే వాడకండి. ఎందుకు చెప్పాలా, ఇందులో మీకు రిఫ్రెష్ ఆప్షన్ ఉండదన్నమాట. సో స్టాక్ కరెక్ట్గా 12 వచ్చింది, మీరు కొందామని చెప్పి బై నౌ మీద కొడుతున్నట్టే ఇప్పుడు రిఫ్రెష్ కాదు, రిఫ్రెష్ చేయడానికి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఓపెన్ చేయాలి, అండ్ ఆ గ్యాప్లో సేల్ కూడా అయిపోద్ది. ఆ సజెషన్ ఏంటంటే సింపుల్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇంకాగ్నేటో మోడ్లో మీరు సింపుల్గా ఆ ప్రోడక్ట్ లింక్ని అక్కడ పేజ్ చేసి సర్చ్ చేయండి, డైరెక్ట్గా ఆర్డర్ చేయండి. అండ్ ఇంకొకటి, ఏమైనా కార్డ్లు యాడ్ చేసేది ఉన్నా, అడ్రస్లు యాడ్ చేసి ఉన్నా ముందే యాడ్ చేసి పెట్టుకోండి, లేకపోతే ఆ టైంకి సేల్ అయిపోద్ది, ఐఫోన్ కాస్త బై ఫోన్ అయిపోద్ది అనమాట. సో జాగ్రత్తగా ఉండండి. బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు రికార్డింగ్ మాత్రం మర్చిపోకండి. ఎందుకు చెప్పాలా, వాడు నిజంగా ఇటకే పంపించినా మీరు రికార్డింగ్ చేయకపోతే ఫోన్ మీరు దాచిపెట్టేసేసి బాక్స్లో ఇటక పెట్టి నువ్వే ఫోటో పంపించి మాకు కంప్లైంట్ చేస్తున్నావు అని చెప్పి మీ మీదే వేస్తాడు రిటర్న్లో. లీగల్ కంప్లైంట్ కూడా వేయచ్చు మీ మీద. సో నా సజెషన్ ఏంటంటే 100% రికార్డ్ చేయండి, అది క్లిప్ అయినా పర్లేదు, పెద్ద పెద్ద ఫోన్లు అయినా పర్లేదు. ఇంకొక బిగ్గెస్ట్ మీకు ఏందో తెలుసా, యాక్చువల్ ప్రైస్ని ఆఫర్ పేరుతో చెప్పమటం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 20,000 ఫోన్ రిలీజ్ అయింది, 6 నెలల తర్వాత అది 15,000 అమ్ముతున్నాడు. బట్ ఆఫర్ రోజున, సేల్ రోజున వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని 20,000 చేసేసి దాన్ని కట్ చేసి 15,000 అనేస్తాడు భయ్య. ఇది కనుక మీకు తెలియకుండా కొన్నారు అంటే బయట 15,000 అమ్ముతున్నాడు, సేల్లో కొన్నా ఏంది, మీరు సేవ్ చేసింది బొక్క అనేది మీరు ఆ అసెంప్షన్లో ఉంటారు అనమాట. నా సజెషన్ ఏంటంటే సింపుల్గా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో ఎంత ప్రైజ్కి అమ్ముతున్నారు, ఎంత ఆఫర్ ప్రైస్ అనేది క్లియర్గా చేస్తారు. ముగ్గురు రీసెర్చ్ చేసి పెడుతున్నారు భయ్య అందులో లింక్ ఉన్న. నా సజెషన్ ఏంటంటే పోయి ఫాలో అవ్వండి, ఫ్రీ. అది డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్లు ఇస్తాను, ఛానల్ లింక్ ఇస్తాను, డైరెక్ట్గా ఫాలో అండి. సో ఇది కాదు, ఓవరాల్గా ఈ వీడియో మీద లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, అందువల్ల సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు గ్యారెంటీ వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.